హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాల్లో కువైట్ నుంచి గమనిస్తే, కువైట్ లో పని మనుషుల కొరత దేశాల వారీగా ఆంక్షలు అంటూ తెలియజేస్తున్నారు. మరి వివరాలు గమనించినట్లయితే, స్థానిక మార్కెట్లో గృహ కార్మికుల కొరత తీవ్రంగా ఉందని ఫెడరేషన్ ఆఫ్ డొమెస్టిక్ లేబర్ రిక్రూట్మెంట్ ఆఫీస్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ ఆల్ అలీ అన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రస్తుతం దేశీయులను రిక్రూట్ చేసుకోవడానికి కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నాయని మరియు ఆఫ్రికన్ దేశాలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసే ధోరణి కనబరుస్తున్నాయని ఆల్ అలీ అన్నారు. అనేక దేశీయ కార్మిక ఎగుమతి దేశాలు ఆంక్షలు విధించినందున మరియు వారి కార్మికులు కువైట్కు రావడానికి ఇష్టపడరు మరియు నైపుణ్యం కలిగిన మరియు గృహ కార్మికులను నియమించడం గురించి కెన్యాతో చర్చలు జరుగుతున్నందున అత్యవసరం ఉన్నప్పటికీ దరఖాస్తుల కొరత కారణంగా కార్యాలయాలు ఇబ్బంది పడుతున్నాయని ఆల్ అలీ వివరించారు. ఇది సంక్షోభం నుండి బయటపడటానికి దారితీస్తుంది. ఇథియోపియన్ గృహ కార్మికుల రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం ఏజెన్సీలు అవగాహన ఒప్పందాన్ని పూర్తి చేస్తాయని మేము చాలా ఆశలు పెట్టుకున్నాం, కానీ నెలల తరబడి ఏమీ కార్యరూపం దాల్చలేదు అన్నారు ఆయన. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా కాలం నుంచి అంటే ఈ యొక్క కరోనా వ్యాధి వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది అవకాశం దొరికిన వాళ్ళు దొరికినట్టుగా వారి దేశాలకైతే వెళ్ళడం జరిగింది. అందులోనూ లక్షల్లో బయలుదేరారు. కాబట్టి ఇక్కడ కార్మికులు అంటే గృహ కార్మికులు పనిచేసే వాళ్ళు అయితే తక్కువగా ఉన్నట్టు, చాలామంది అవసరం ఉన్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఇంకోటి ఏంటంటే, కొత్త వాళ్ళు ఇక్కడ రావడానికి భయపడతారన్నమాట. ఏది ఈ వైరస్ ఉంది కాబట్టి కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఏమైనా పాత వాళ్ళే రావాలన్నమాట. పాత వాళ్ళు రావాలంటే ప్రతి విషయం మనందరికీ తెలిసిందే, అందరూ జీతాలు కూడా పెంచాల్సిన సమయం ఇది. అట్లాంటి సమయాల్లో కొంతమంది పెంచేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇవ్వనోళ్ళు ఉంటారు. చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలాంటి రిమార్కులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొత్తగా కొన్ని దేశాల వాళ్ళకైతే ఆఫ్రికన్ దేశాల్లో కొంతమంది కెన్యా దేశం నుంచి కూడా అవకాశం ఇచ్చారు. మొదటి వీటన్నిటికీ మనం గమనించాల్సింది ఏంటంటే, మొదటి స్థానంలో ఫిలిపీన్స్ వాళ్ళు ఉంటారు. ఎక్కువ ఖరీదు అనమాట, వాళ్ళకి అద్దాం వాళ్ళు తీసుకోవాలనుకున్నా ఎక్కువ ఖరీదు ఉంటుంది. తర్వాత మన భారతదేశం నుంచి తీసుకోవాలన్నా కూడా కొంచెం ఖరీదుగానే ఉంటారనమాట. కాకపోతే ఈ తక్కువ దేశాలు ఆఫ్రికన్ దేశాల నుంచి అంటే తక్కువ అమౌంట్తో వీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు మద్దతు అయితే వాళ్ళకి ఇచ్చారు, కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఇప్పటికీ కూడా రాలేదంటూ వాళ్ళు తెలియజేస్తున్నారన్నమాట. మరి ఈ విషయాలు ఈ యొక్క గల్ఫ్ కార్మికులు ఈ యొక్క గృహ కార్మికులు మొత్తంలో చాలామంది అయితే తగ్గినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరూ మళ్ళీ మొత్తం శాతం వస్తారా అంటే మొత్తం శాతం వచ్చే అవకాశాలు అయితే లేనట్టుగా మనం కనబడుతున్నాయి. ఎందుకంటే వారి దేశాలకు సంబంధించినట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దేశంలో వాళ్ళనే నియమించుకుంటున్నారు. కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఇలాంటి గృహ కార్మికులకు అయితే ఫుల్ అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. మరి వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఖచ్చితంగా వస్తున్నారా రాదా అనేది అయితే, కొన్ని దేశాల నుంచి అయితే వస్తూ ఉన్నారు, కొన్ని దేశాల నుంచి రావడం లేదు. కొంతమంది అన్ని దేశాల నుంచి కూడా కొంతమంది అయితే కొత్త వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే కరోనా వైరస్, అందులోనూ మళ్ళీ ఒమిక్రాన్ ఇలా డెల్టా ఇవన్నీ చాలా వస్తూ ఉన్నాయి. కాబట్టి కొంతమంది కొత్త వాళ్ళు భయపడుతున్నారు. పాత వాళ్ళే కొంచెం తెలిసిన వాళ్ళు, కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు, భాష ఈస తెలిసిన వాళ్ళు కొంచెం జీతం పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. దేశం వస్తులేనా, మరి భారతీయులు కూడా వస్తున్నారా రాగలరా రాలేరా అంటే, మన భారతదేశం నుంచి కూడా చాలామంది గృహ కార్మికులు అయితే రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులోనూ మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఎంబసీ తరపు నుంచి ఒక అగ్రిమెంట్ అయితే పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అగ్రిమెంట్ని ఫాలో చేస్తే మంచిదని నా అభిప్రాయం. గతంలో మనం చూసినట్లయితే దాదాపు 44 మంది మహిళలను అయితే ఎయిర్పోర్ట్లో అయితే వాళ్ళందరినీ కూడా అడ్డగించడం జరిగింది. కాబట్టి ఇమిగ్రేషన్ అధికారులు అయితే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ పైన ఎటువంటి ఒక ఆంక్షలు విధించారు అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు మనకు. కాబట్టి మరి ఎవరైనా సరే, ఆడవారు రావాలనుకున్నా సరే, గృహ కార్మికులు ఒకవేళ మగవారు రావాలనుకున్నా సరే, అగ్రిమెంట్ని ఫారాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఎంబసీ తరపు నుంచి వస్తుంది ఆ ఫారం, తప్పకుండా మీరు ఆ ఫారాన్ని మీరు తీసుకున్నట్లయితే అగ్రిమెంట్ని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా రావచ్చు. మీ యొక్క అగ్రిమెంట్ ప్రకారంగా మీరు వర్క్ చేసే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క మీరు మాట్లాడేదానికి అధికారం కూడా ఉంటుంది అన్నమాట. అగ్రిమెంట్ ప్రకారం మీకు వారికి మధ్య, మీ యొక్క స్పాన్సర్కి మధ్య ఒక ఒప్పందాన్ని ఒక అగ్రిమెంట్ రూపంలో తయారు చేశారు. దాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మీరు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తప్పకుండా తెలియని వారికి కూడా మీరు అందరూ తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.